గిరిజన యువతిపై అత్యాచారం ఘటనలో అసలైన నిందితులకు శిక్ష పడాలన్నారు రాష్ట్ర గిరిజన దళిత సంఘాల నేతలు. కేసుతో యాంకర్ ప్రదీప్ కు సంబంధం లేదన్నారు. హైదరాబాద్ సోమాచిగూడలో ఎరుకల సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. డాలర్ బాయ్ అమ్మాయిని బెదిరించి కొంతమంది సంబంధం లేని వాళ్ల పేర్లు పెట్టించాడని నేతలు అన్నారు. వారిని బ్లాక్మెయిల్ చేయాలని కొందరి పేర్లు చెప్పించారన్నారు. అమ్మాయి చెప్పిన పేర్లలో 60% మంది నిజమైన నిందితులు ఉన్నారని, 40% మందికి సంబంధం లేదన్నారు. మీద రివర్స్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పాను. ఇది మొత్తం తను బలవంతంగా నన్ను కొట్టి మరి ఈ అవన్నీ చేశారు. సో వాళ్ళకు నేను నా తరపున సారీ చెప్తున్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్, నేను ఇప్పటికీ కోరేది ఒకటే, నా ఫోటోలు వీడియోస్ డిలీట్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోండి. నాకు అన్యాయం జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదనే నేను ముందుకొచ్చాను. ఇందులో రేప్ చేసిన వాళ్ళు 40% 50% నాకు సెక్సువల్ గా హరాస్మెంట్ చేశారు. ఫోటోలు వీడియోస్ పంపించి నన్ను మెంటల్ గా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పేర్లు డివైడ్ చేశాము. ఇందులో దీనికి సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా డివైడ్ చేసి మూడు విధాలుగా చేశాం. అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ సపోర్ట్ మూలంగానే నేను ముందుకొచ్చాను. దీన్ని ధైర్యంగా నేను చెప్పడానికి ఇదే నా లాస్ట్ ఫైనల్ గా నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్తున్నాను. దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఫోటోలు నేనైతే ఏ మీడియాకి ఎవరికి నేను పంపించలేదు, కానీ నా ఫోటోలు ఇంకా వైరల్ అవుతున్నాయి. దయచేసి ఆ ఫోటోలు పెద్దగా చేసి చూపించకండి ప్లీజ్. నా పేర్ను కూడా మెన్షన్ చేయకండి. పోలీస్ స్టేషన్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు దిశ అనే పేరే ఇచ్చాను, కానీ నా పూర్తి డీటెయిల్స్ తోను కంప్లైంట్ తీసుకున్నారు. సో ఇప్పటి నుండి నా పేరు కూడా యూజ్ చేయకండి. డాలర్ బాయ్ అతను 3 నెలలుగా ఇంతకు ముందు తను అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆల్రెడీ 2 అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప కూడా ఉంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. అతను ట్రాప్ అమ్మాయిల బిగ్ పాయింట్ తీసుకొని వాళ్ళని ముందు షో చేయడం. నాకు అన్యాయం జరిగింది, నేను కంప్లైంట్ ఇవ్వడానికి నేను నా ఫ్యామిలీతో కూడా డిస్కషన్ చేసే టైం కూడా ఇవ్వలేదు. జస్ట్ నేను నార్మల్ గా మాత్రం చెప్పాను నేను కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అన్నాను. కానీ 139 మెంబర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి లేను. అక్కడ నేను ధైర్యంగా ముందుకెళ్ళింది దేనికి, అక్కడ మా ఫ్యామిలీని అక్కడ సిక్కుల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడించి అక్కడ వాళ్ళకు బెదిరింపు పెట్టేసి వాళ్ళని చంపేస్తున్నాం, లేకపోతే నువ్వు ఇక్కడ జరిగింది ఇది అని చెప్పేసి అది చెప్పాలి అని చెప్పేసి అప్పుడు నాకు తలనొప్పి వచ్చిందని బయటికి రమ్మని చెప్పేసి బెదిరించినట్టు ఉంది. నేను ఏం చెప్తో అది చేయాలని ముందుగానే నాకు గైడెన్స్ ఇచ్చి మా ఫ్యామిలీని చంపేద్దామని అక్కడ రెడీగా ఉన్నారు. కాల్స్ అనేది తను దగ్గరుండి తను ముందు మాట్లాడాడు, తర్వాత నన్ను దగ్గరుండి కొట్టి మరి బలవంతంగా మాట్లాడించాడు. సర్టిఫికెట్లు అనేది నాకు ఇంత ముందు నా దగ్గరనే ఉన్నాయి, తర్వాత 3 మంత్స్ నుండి నా దగ్గర లేవు. అవి ఎవరి దగ్గరికి పోయాయి ఏంటి అని చెప్పేసి ఆ కంగారులో కూడా నేను ఉన్నాను. తర్వాత వీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చారు సర్టిఫికెట్లు. ఇప్పుడు ఈమె ఇందులో ఉన్న నిందితురాలు ప్లస్ డాలర్ బాయ్ కూడా పరిచయం ఉంది. నేను ఒక జాబ్ త్రూ డాలర్ బాయ్ కి పరిచయం అయ్యాను. ఇలా నేనే కాదు, ఇంతకు ముందు సిసిఎస్ లో కూడా డాలర్ బాయ్ ఆలియాస్ రాజశేఖర్ రెడ్డి మీద కంప్లైంట్ కూడా ఉంది.
అమ్మాయిల పేర్లు అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను రేప్ చేస్తే మీ సిస్టర్ ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే వాళ్ళు ఫేక్ గా ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని నేను ముందే మెన్షన్ చేసి చెప్పాను. అవును, ఆ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకు సంబంధం లేదు, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు తను ఫేమ్ అవ్వడానికి కోసం అని చెప్పేసి, ఇది పబ్లిక్ కోసం చేశాడు. తన వాయిస్ తనకి మల్టీ లాంగ్వేజెస్ వచ్చు, ఆల్రెడీ వేరే నయీం గ్యాంగ్స్టర్ నయీం కేసులో కూడా తన ఆడియో కాల్ ఉందని కూడా తనే చెప్పాడు. ఈ మర్డర్ విషయంలో కూడా ఈ వాయిస్ నాదే అని చెప్పేసి తనే చెప్పాడు. నాకు తెలిసి అయితే నేను ఇద్దరితో అయితే మాట్లాడాను, ఒకటేమో సిసిఎస్ కంప్లైంట్ చేసిన రాధిక, ఇంకోటి సుధామాయి అమ్మాయి, ఒడిశా అమ్మాయి, అమ్మాయికి ఒక పాప కూడా ఉంది తినతో. తప్పకుండా నేను ఆల్రెడీ నిన్న ఫస్ట్ అమ్మాయితో మాట్లాడాను, అతను చాలా చీటరు, నాకన్నా ముందు అంటే అమ్మాయి కన్నా ముందు కూడా వేరే అమ్మాయిల్ని కూడా టార్చర్ చేశాడు, హింస పెట్టాడు. మొన్న మాట్లాడితే ఇంకా అతను ఇంకా ఇలా చేశాడా, ఇంకా నేను మారాడనుకున్నాను, తనను ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్లతో కొట్టేయండి, నేను మీకు సపోర్ట్ చేశాను అమ్మాయి అని చెప్పి నిన్న మాట్లాడింది. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయండి. చెప్పాలన్నట్టే ఉన్నావు, మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తప్పు విషయాలు కూడా నువ్వు క్లియర్గా నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు అమాయకులు బలి కావాలని చెప్పాము, మరి ఖచ్చితంగా బయట కనుక ఏంటంటే అమ్మాయి వాస్తవం మీకు అందరూ తెలుసు, ఆమె ఫిటర్లో ఉంది, ఆమె భయపాతకు గురైంది, ఆమె ఎంత సహకరించట్లేదు. మీరు ఖచ్చితంగా 2 రోజుల్లో ప్రయత్నంగా పోలీసు వాళ్ళకి కూడా సహకరిస్తున్నాం, ఎందుకంటే మేము సింధు మేడం మీద అపారమైన నమ్మకం ఉంది, ఆ మేడం గారు కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తుంది, ఏసీపీ మరి సింధు మేడం గారి మీద మంచి నమ్మకం ఉంది. ఆ మేడం దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా నిజం చేయాలి, ఏ పేరు అయితే ఉన్నావో ఏ పేరు అయితే లేవో ఖచ్చితంగా దీన్ని